ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న ఆలయం మరికొన్ని గంటల్లో ఉండదు ఆ ఆలయంలో మహాదేవుని దర్శనం కావాలంటే గంటలు గంటలు ఎదురు చూడాల్సిందే సముద్రుడు దాచి ఉంచే ఆలయం అది నిష్కలంక మహదేవునిగా పిలువబడతాడు ఇక్కడ పరమేశ్వరుడు గుజరాత్ లోని భావ్నగర్ కు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీరం ఉంది ఇక్కడికి ఉదయం పూట ఎవ్వరు వెళ్లినా ఆలయం ఉందన్న విషయం ఎవ్వరూ కనుక్కోలేరు కానీ సముద్రం మధ్యలో ఆలయం ఉంది అనటానికి మనకి కనిపించే నిదర్శనం ఒక్కటే ధ్వజస్తంభం పైన ఉండే జెండా మాత్రమే ఇక మధ్యాహ్న సమయానికి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్లటంతో భక్తులు మహాదేవుని దర్శనం కోసం ముందుకు వెళుతూ ఉంటారు సముద్రం మీదనే స్వామివారి దర్శనం అక్కడ మహాభారత యుద్ధం తరువాత సొంత మనుషుల్ని చంపిన పాపాన్ని మూటగట్టుకున్నారు కాబట్టి ఆ విముక్తి కోసం శ్రీకృష్ణుడు కొన్ని నల్లని ఆవులను వాటికేమో నల్లని జెండాలను కట్టి వీటి వెంట వెళ్లండి ఎక్కడైతే ఆ ఆవు జెండా రంగు తెల్లగా మారుతాయో అప్పుడు మీ పాపాలు తొలగిపోయినట్లు అని చెప్పి సెలవిచ్చారంట ఆ విధంగా పాండవులు రోజులు తరబడి వాటి వెంట నడుస్తూనే ఉన్నారు చివరికి కొలియాకు తీరాన ఆవులు జెండా రంగు తెల్లగా మారిపోగా పాండవులు అక్కడ పరమశివుని కోసం తపస్సు చేయగా శివుడు వారి కోసం ఐదు స్వయంభులింగాలుగా ఆవిర్భవించారట అలా పాండవుల పాపాలను కడిగిన ప్రదేశం కాబట్టి నిష్కలంక మహదేవునిగా ఈనాటికి భక్తుల కోర్కెలు ఈడేరుస్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడు